డ్రాగన్ కంట్రీ చైనాపై అగ్రరాజ్యం అమెరికా విరుచుకుపడుతోంది ప్రపంచానికి చైనా అంటించిన మహమ్మారిగా దీన్ని భావిస్తోంది ప్రపంచపు పెద్దన్న చైనా దేశంలో మొదటిసారిగా బయటపడిన ఈ వైరస్ని తన దేశంలోని ఇతర రాష్ట్రాలకు అంటకుండా జాగ్రత్త చైనా ప్రపంచానికి మాత్రం అంటించింది ఇదంతా కావాలనే చైనా చేసిందని ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చి తన ప్రపంచ వాణిజ్యంలో తన వాటా పంచుకునే ఆర్థిక రాజకీయ వ్యూహం ఇందులో దాగి ఉందని అంచనా వేస్తోంది ట్రంప్ సర్కార్ అందుకే కరోనాతో అల్లకల్లోలం అవుతున్న అమెరికా తన ప్రజల ఆరోగ్య వ్యవస్థను చక్కదిద్దుకునే పనిలో పడింది ఇటు రోజుకి వేలాదిగా పాజిటివ్ కేసులు బయటపడుతున్నా తనకు కావాల్సిన టెస్టింగ్ కిట్లు మెడిసిన్ వెంటిలేటర్లు మాస్కులు గ్లౌజులు తెప్పించుకునే పడిలో పడింది అగ్రరాజ్యం మరోవైపు చైనాపై నిప్పులు జరుగుతోంది ట్రంప్ సర్కార్ గత కొంతకాలంగా అమెరికా డ్రాగన్ కంట్రీకి విపరీతంగా మద్దతు ఇచ్చిందని లక్షల కోట్ల రూపాయలను అక్కడ పెట్టుబడి పెట్టి వారి ఆర్థిక వ్యవస్థ ఎదుగుదలకు అమెరికా పారిశ్రామికవేత్తలు ఆర్థికవేత్తలు విపరీతంగా సాయం చేశారని గుర్తు చేశారు ట్రంప్ దీనికి బహుమతిగా చైనా తమకు కరోనా వైరస్ అంటగట్టి చోద్యం చూస్తోందని వాపోయింది అమెరికా తమ ఆర్థిక వ్యవస్థ బాగుపడితే తమకి చెక్ పెట్టి తమ స్థానంలో చైనా ప్రపంచ అగ్రరాజ్యంగా ఎదిగే కుట్ర ఇది అని ట్రంప్ సర్కార్ అంచనా వేస్తోంది అందుకే తమకు చెక్ పెట్టాలని భావిస్తున్న చైనాకి ఇకపై తాము ఎంత మాత్రమూ సహకరించమని దాన్ని తమ శత్రువుగానే భావిస్తామని ప్రకటించారు ట్రంప్ ఇకపై తమ మద్దతు అంతా చైనా సరిహద్దు దేశం తమకు గత కొంతకాలంగా అత్యంత ఆప్త మిత్రదేశంగా అవతరించిన ఇండియాకే అని చెప్పకనే చెప్పారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రాబోయే సంవత్సరాలలో అమెరికా ఫోకస్ మారిపోతుందని ఇకపై లక్షల కోట్ల రూపాయలు ఇండియాలో పెట్టుబడులు పెడతామని ప్రకటించారు ట్రంప్ దీనికి అనుగుణంగానే తాజాగా ఇన్హేలర్ల తయారీ ఆర్డర్ని ఇండియా కంపెనీకి అప్పగించారట దాని విలువ సుమారు పాతిక వేల కోట్ల రూపాయలు అత్యవసర సమయంలో తమకు ఆపన్న హస్తం అందించి కోట్ల రూపాయల విలువైన మెడిసిన్ ని అందించడమే కాకుండా కరోనాపై పోరుకు ఇతోధికంగా సాయం అందిస్తున్న భారత్కి ఇక అమెరికా మద్దతు పుష్కలంగా ఉంటుందని వివరించారు ట్రంప్ ఇన్హేలర్ల ఆర్డర్నే కాదు ఇటు తమకు అత్యంత అవసరమైన మరికొన్ని మెడిసిన్ల తయారీని సైతం రాబోయే ఒకటి రెండు రోజుల్లో ఇండియా కంపెనీలకే ఇవ్వాలని యోచిస్తోంది అమెరికా వీటి విలువ సుమారు లక్షల కోట్లకు పైగా ఉంటుందట మరోవైపు ఏషియాలో చైనాకి చెక్ పెట్టాలంటే ఇండియాని ప్రోత్సహించడమే మెరుగైన మార్గంగా ఎంచుకుంటోంది అమెరికా శత్రువు శత్రువు మిత్రుడు మిత్రుడే అనే పాత సామెతను గుర్తు చేస్తూ చైనా తనకి శత్రువు ఇటు చైనాకి ఇండియా శత్రువు కాకపోయినా రెండు దేశాల మధ్య సఖ్యత ఉన్న ఈ రెండు బడా దేశాల మధ్య ఫైట్ నడుస్తోందనేది ఓపెన్ ఫ్యాక్ట్ అందుకే ఇకపై అమెరికా ఇండియాతో మరింత స్నేహభావంతో భావంతో మెలగాలనే యోచనలో ఉందట కరోనా అమెరికాని ముప్పు తిప్పలు పడుతున్న నాటి నుండి ఈ నిర్ణయానికి వచ్చింది ట్రంప్ సర్కార్ చైనాతో ఇకపై యుద్ధానికి దిగుతూనే ఇటు వ్యాపార వాణిజ్య పరంగా ప్రపంచంలోనే నంబర్ వన్ స్థానాన్ని నిలబెట్టుకోవాలనేది అమెరికా టార్గెట్ మరి ఈ అవకాశాన్ని భారతదేశం ఎలా ఒడిసిపట్టుకుంటుందో చూడాలి మరి ఆజ్ ఆఫ్ దిన్ ప్లీ సబ్స్క్రైబ్ టూ మెరో డీ థ్యాంక్

Hi this is Nagashaurya and uh, please uh, subscribe to Mirror TV. Hi Nimmi jabardast Ramprasad please subscribe Mirror TV. Please subscribe Mirror TV. Hi guys I am Naveen Polisheti and please subscribe to Mirror TV. Uh, you're watching this on Mirror TV please like share and subscribe. You're watching this on Mirror TV please like share and subscribe. Hi guys Nanomi Rukshad Hillen please subscribe to Mirror TV. Thank you. Please subscribe to Mirror TV.